హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జబర్దస్త్ వైటీ టీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్ ఈరోజు మీకు నేను ఇంతవరకు ఎప్పుడు మా ఇంట్లో ఇలా చికెన్ ట్రై చేయలేదు సో చాలా టేస్టీగా ఉంది ఇక ముందు ఇలానే ట్రై చేద్దాం అనుకుంటున్నాను చాలా చాలా బాగుంది ముందుగా సన్నగా ఉల్లికట్లు కట్ చేసుకున్నాను ఒక ఐదు ఆరు పచ్చిమిరకాయలు కట్ చేసుకొని సగానికి కట్ చేసుకొని నూనెలో వేసుకున్నాను అనమాట అవి నూనెలో బాగా మగ్గాలి కాబట్టి కొంచెం మంచిగా కలుపుకొని చక్కగా ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని చక్కగా వాటిని మగ్గనిద్దాం ఉల్లిగడ్డలు బాగా మగ్గాయండి రెండు కిలోలు చికెన్ తీసుకున్నాను నేను ఉల్లిగడ్డలు బాగా మగ్గాయి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత దాదాపుగా మనం పసుపు అనేది యాడ్ చేస్తాం కదా ఫస్ట్ మీరు పసుపు ఏమీ యాడ్ చేయలేదు యాడ్ చేయలేదండి యాడ్ చేయకుండా మిరియాల పొడి ఇదే చాలా 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 టేస్టీగా వస్తుంది మిరియాల పొడి మిరియాలని వేయించకుండానే ప్లెయిన్గా పొడి పట్టుకున్నాము అది నేను ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను చిన్న రెండు స్పూన్లు దాని తర్వాత తర్వాత పసుపుని యాడ్ చేశాను అనమాట పసుపు వచ్చేసి ఒక అర టీపుల్ స్పూన్ అండ్ అలాగే జీలకర్ర పౌడర్ వేసుకున్నాను కొంచెం ఇప్పుడు వీటిని చక్కగా కలుపుకుందాము కలుపుకొని ఒక వన్ ఆర్ థర్టీ సెకండ్స్ అలా చక్కగా అలా కలుపుతూ మంచిగా మగ్గనిద్దాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద అప్పుడు నేను ఊరుకున్నటువంటి అల్లం వెల్లుల్లి ముద్ద ఎంత మంచి స్మెల్ వచ్చిందంటే చాలా మంచి స్మెల్ వచ్చిందనమాట నేను పెప్పర్ వేసి ఎప్పుడు ఇంట్లో రెగ్యులర్ చికెన్కి ఎప్పుడు నేను పెప్పర్ అదే మిరియాల పొడి వేసి వండలేదండి కానీ అది ఒక రకమైన టేస్ట్ వస్తుందేమో ఎందుకులే అనుకునేవాడిని బట్ కానీ చాలా రుచిగా ఉంది నేను లెస్ చికెన్ని రెండు కిలోలు తెచ్చుకున్నాను అనమాట చక్కగా కలుపుకొని ఈ వీడియో ఇప్పుడే కొత్తగా ఎవరైనా నా ఛానల్ ఇప్పుడే చూస్తుండే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి మర్చిపోకండి పచ్చిమిరకాయ గిరి ప్లేట్లో పడింది మళ్ళీ దాని లోపల అంతే మనకి కూర టేస్ట్గా ఉందో లేదో కూరని చూస్తేనే మనకు అర్థమైపోతుందండి స్పెషల్లీ నాన్ వెజ్ ఐటమ్స్ అప్పుడు సో అవి కొంచెం బాగా మగ్గాలి చూద్దాం మగ్గిన తర్వాత ముక్కంతా కిందికి వెళ్ళిపోయి వాటర్ అనేది చికెన్లో ఏదైతే కొంచెం వాటర్ ఉంటుందో ఆ వాటర్ అనేది పైకి వస్తుంది సో అది వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సింది వెయిట్ చేయాలండి ఇప్పుడు మనం దీంట్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాం సాల్ట్ మీరు రుచికి తగ్గట్టుగా సాల్ట్ ఎంత యాడ్ చేయాలనుకున్నారో అంత సాల్ట్ని మీరు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అలాగే కారాన్ని కూడా మీరు యాడ్ చేసుకోవాలండి కారం ఇప్పుడు మనం ఆల్రెడీ మిరియాల పొడి వేసుకున్నాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కారాన్ని కూడా మీరు యాడ్ చేసుకోండి కారం కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను ఎందుకనేది మీకు టూ కేజీస్ చికెన్ తీసుకున్నాను మిరియాల పొడి కూడా వేసాను మళ్ళీ మిరియాల పొడి ఒక స్పూన్ వేశాను ఎందుకు ఎంత స్పైసీగా వేశాను అంటే ఎందుకంటే దీంట్లో ఇప్పుడు ధనియాల పొడి కూడా వేశాను పచ్చి ధనియాల పొడి దాని తర్వాత పెరుగుని యాడ్ చేస్తున్నాను చూసారా పెరుగు పెరుగుని యాడ్ చేసుకున్నాను కాబట్టే మనకి కూర స్వీట్నెస్ రాకుండా ఉండాలి మెయిన్ ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకున్నాం గ్రేవీ కోసం అలాగే పెరుగు కూడా యాడ్ చేసుకున్నాం మరి తీయగా అనిపిస్తుంది కదా నాకు నాన్ వెజ్ తీయగా అంటే ఇష్టం ఉండదు అంటే స్పైసీనెస్ అనేది కరెక్ట్గా ఉండే విధంగా చేసుకోండి ఈ విధంగా కరెక్ట్ స్పైసీనెస్ వచ్చుద్దు అండి చాలా చాలా టేస్ట్గా వస్తుంది సో ఇప్పుడు మనం మూత పెట్టుకుని దగ్గరికి అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం ఆహా చూసారా చక్కగా నూనె పైకి తేలిపోయి ఎంత మంచిగా వచ్చిందో మీకు ఆయిల్ కొంచెం వేసినా చికెన్లో ఎక్కువగా కనిపిస్తుంది వాటర్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి నూనె పైకి తేలుతూ ఉంటుందండి నిజంగా అండి నిజంగా ప్రామిస్ అది ఎంత టేస్ట్గా వచ్చిందండి అంత టేస్ట్గా వచ్చింది డెఫినెట్గా మీరు ట్రై చేయండి ఓకేనండి సో ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాము చూడగానే ఎమ్మి ఎమ్మిగా అనిపిస్తుందా నాకైతే నా చాలా బాగా నచ్చేసింది అండ్ మీరు రెగ్యులర్ స్టైల్లో మనం పెప్పర్ పొడి వాడరు కొందరు వాడతారేమో మేము రెగ్యులర్గా వాడతాం ఇలాగే చేస్తామంటే నేను ఏం చేయలేను బట్ పెప్పర్ పెరుగు యాడ్ చేస్తూ నేను చికెన్ ఇంతవరకు ఎప్పుడు చేయలేదు ఈరోజే చేశాను చాలా 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 టేస్టీగా వచ్చింది రాజీ వాళ్ళు ఈరోజు మా ఇంటికి వచ్చారు లాస్ట్ డే వెళ్ళిపోతున్నారు కదా కమ్మ సో ఇంకా వాళ్ళ కోసం స్పెషల్గా ఉండాను చాలా కమ్మగా తినారండి ఐఎమ్ సో హ్యాపీ డెఫినెట్గా మీరు ఇది ట్రై చేయండి మీకు ఉల్లిగడ్డలు పెరుగు వేసిన పెప్పర్ అండ్ అలాగే మిరియాల పొడి అండ్ అలాగే కార పొడి కరెక్ట్గా వేస్తే పచ్చిమిరకాయలు కరెక్ట్గా వేస్తే చాలా 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 స్పైసీనెస్ మంచిగా ఉంటుంది చాలా టేస్ట్గా కూడా వస్తుంది అనమాట ఓకేనండి నా వీడియో కొత్తగా ఇప్పుడే ఎవరైనా వచ్చి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్స్ నాకు ఇవ్వడం మాత్రం మర్చిపోకండి నా వెజ్ ఫుడ్ ఛానల్ కోసం జబర్దస్త్ టీవీ వెజ్ ఫుడ్ ఛానల్ని చూడండి అక్కడ కూడా నేను వెజ్ ఫుడ్ ఛానల్ వంట చేసి పెడుతూ ఉంటానండి అలాగే బ్యూటీ దానికోసం జబర్దస్త్ టీవీ బ్యూటీ ఛానల్లో బ్యూటీ ఛానల్ సంబంధించి పెడతాను ఏ ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్ట్ తగ్గట్టుగా నేను ఛానల్ పెట్టుకున్నానండి కన్ఫ్యూజ్ లేకుండా నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి ఇప్పుడు నేను కృతజ్ఞతని అయి ఉంటాను అండ్ అలాగే మీ అందరూ కూడా మీ ఫ్యామిలీ అంతా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను ఎవరైతే బ్లెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరిన కోటి నమస్కారాలు ఓకేనా అండి మంచిగా తినండి హెల్దీగా తినండి హెల్దీగా ఉండండి నమస్తే అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీలుంటే వీలుంటేనే మీ ఫ్రెండ్స్ మాత్రం షేర్ చేయండి వాట్సాప్లో కానీ ఎక్కడైనా ఓకేనా అండి థ్యాంక్ యూ